ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ వేయడం ఫ్యాషన్ అయిపోయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిల్ వేసిన ప్రకాశం జిల్లాకు చెందిన దాసరి ఇమాన్యుల్ కు హైకోర్టు చివాట్లు పెట్టింది ఇటీవల కాలంలో పిటిషనర్ పై ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు లేవనే చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది దాసరి ఇమాన్యుయల్ పిల్పై గురువారం సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్యాల ధర్మాసనం విచారణ చేపట్టింది ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపు న్యాయవాది పి నరసింహమూర్తి వాదిస్తూ దసరా నాటికి ఏపీలో అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ రూపంలో చెల్లింపుల విధానం అమల్లోకి వస్తుందన్నారు బ్యాంకులు కూడా చెల్లింపులకు అంగీకరించాయన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది వంకాయలపాటి నాగప్రవీణ్ స్పందిస్తూ మద్యం విక్రయాలను తో అనుసంధానం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు మద్యం విక్రయాలను తో అనుసంధానించడం ఏమిటంటూ పిటిషనర్ పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే మద్యం కొనుగోలుదారుల్లో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారని వారు రోజు రెండు వందల నుంచి మూడు వరకు మద్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్ చెప్పారు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మద్యంపై ఎవరెంత ఖర్చు చేస్తున్నారు ఎవరెంత తాగుతున్నారో పిటిషనర్ ఎందుకని గట్టిగా నిలదీసింది మద్యం సేవించే గోప్యత కూడా ఇవ్వరా అంటూ ప్రశ్నించింది ఇతరుల జీవితాల్లోకి ఎందుకు తొంగి చూస్తున్నారని ప్రశ్నించింది అందరి సమాచారం అడుగుతున్నారు మరి పిటిషనర్ ఏం చేస్తుంటారని హైకోర్టు ధర్మాసనం నిలదీయడం గమనార్హం పిటిషనర్ సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ అని చెప్పారు పిటిషనర్ ఇంకా ఏం చేస్తుంటారని ధర్మాసనం ప్రశ్నించగా ప్రవీణ్ సమాధానం చెప్పారు చెప్పలేకపోయారు మీ గురించి చెప్పడానికి మాత్రం ఇష్టపడరని ఊరోళ్ల సంగతులు మాత్రం అన్ని కావాలా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో న్యాయవాది మౌనం పాటించారు ఈ ఎపిసోడ్ న్యాయ పౌర సమాజంలో చర్చకు దారితీసింది